నిన్న ఏకకాలంలో 100,000,000 ఉన్నటువంటి రుణమాఫీ దాదాపు 600,000,000,000కు పైగా ఆరు వేల కోట్లకు పైగా ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఏకకాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకటేసారి విడుదల చేయడం జరిగింది. నిజంగా కూడా ఇంకొక 200,000 రుణమాఫీ కూడా 15 చేస్తారనేటువంటి ఒక బలమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఆర్థిక సంక్షోభంలో కావచ్చు, లేదంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల మూలంగా కావచ్చు, మొత్తానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినటువంటి సందర్భంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చాలా నిక్కచ్చిగా తను చెప్పినటువంటి మాట, అంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఇవ్వచ్చు కాక, కానీ రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దీన్ని 15 200,000 రుణాలు ఉన్నటువంటి 200,000 రుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం. దానిలో భాగంగా మొదటి విడతగా దాదాపు 1,100,000 మంది రైతులు ఎవరెత్తున్నారో వాళ్ళ ఖాతాలో నిన్న సాయంత్రం 4 గంటలకు టింగ్ టింగ్ అనుకుంటూ దాదాపు 100,000 రూపాయల రుణాలు పడడం జరిగింది. ఎందుకు నేను టింగ్ టింగ్ అంటా ఉన్నానంటే, గతంలో కేసీఆర్ రైతులకు 5,000 సంబంధించినటువంటి రుణ రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని వేసినటువంటి తరుణంలో చాలా సందర్భంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రైతుల ఆతల్లో టింగ్ టింగు అనుకుంటూ వస్తా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. కేసీఆర్ నువ్వు దాదాపు రైతు రుణబంధు 5,000 మాత్రమే ఇచ్చినావు, కానీ రుణమాఫీ చేయకుండా ఆ రైతులను ఇబ్బంది పెట్టినటువంటి తరుణం మీ అందరం కూడా చూసినాం, ఈ తెలంగాణ సమాజం కూడా చూసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని చేయడం జరిగింది. మిగతా 200,000 ఉన్నటువంటి రుణమాఫీ కూడా 15 అంటే ఇంకొక 20-25 రోజుల్లోగా ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి రైతు ప్రభుత్వం అనేటువంటి దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా ర్యాలీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకో నేను చెప్పాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క కమిట్మెంట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా చాలా ఇక కోడిగుడ్డి మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళు గతంలో కేసీఆర్ కానీ వీళ్ళెవరు కూడా గతంలో రైతు రుణమాఫీ చేయలేదు, రైతులకు సంబంధించినటువంటి ఆలోచన చేయలేదు, కేవలం రైతు బంధు ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి 1,000,000 ఎకరాల భూముల ఆక్రమణకు సంబంధించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకు అంటే 2017 నుంచి 2021 వరకు కూడా ఇటు విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు, దాని తర్వాత రైతు బంధు పేరిట రైతులు ఎవరైతే ఉన్నారో, గతంలో పట్టదారులు ఎవరైతున్నారో వాళ్లకు రుణమాఫీ చేయడం కావచ్చు, ఆ తర్వాత ధరని తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ కూడా గతంలో 1870 నుంచి నక్సలైట్ ప్రభావం 100,000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు పెత్తందారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గుప్పిట్లో ఉన్నటువంటి భూ సంపద ఏదైతుందో వాళ్లకు ఆ భూమిని భూస్వాములను పెత్తందారులను భయపెట్టి ఆ భూములన్నింటినీ కూడా పేదవాళ్లకు పంచినటువంటి దాఖలాలు దాదాపు మనం 20-25 సంవత్సరాలు చూసినాం. అయితే అప్పుడెప్పుడు కూడా ఆ రైతుల ఎవరు కూడా ఆ భూస్వాములు కానీ పెత్తదారులు ఎవరు కూడా ఆ భూములు పట్టదారులుగా వాళ్ళే ఉండే, కానీ దాదాపు 30-40 సంవత్సరాలు సాగు చేసుకున్నటువంటి పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ పట్టాలు లేకపోవడం కేవలం కౌలుదారులుగా మాత్రమే ఉండే. కానీ దుర్మార్గంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ముసుగులో 100,000 ఎకరాలు ఏవైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రైతు బంధు అనేటువంటి కోణంలో రైతులకు రైతు బంధు ఇచ్చామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా దాని వెనకాల భూస్వాములు పెత్తందారులు దొరలు ముఖ్యంగా ఈ వెలమలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ 1,000 ఎకరాల భూములను దోచుకోవడానికి రైతు బంధు ధరని తీసుకొచ్చాడని చెప్పేసి చాలా స్పష్టంగా మనం అనేకమైనటువంటి కథనాలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆ యొక్క రైతులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, గత 10 సంవత్సరాలుగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ప్రాబ్లం ఏదైతే కనబడుతుందో దాన్ని అధిగమించి మొత్తానికి రైతుల ఖాతాల్లో 100,000 ఉన్నటువంటి రుణాలు కూడా వేయడం జరిగింది. ఇక బ్యాంకర్లు కూడా మొట్టమొదటి చరిత్ర అంటే ఒక ప్రతిపక్షం అంటే కేంద్రంలో ప్రభుత్వం లేకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేయడం అనేది నిజంగా కూడా గొప్ప విషయం. రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ జీవితంలో ఇదొక మైలురాయిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన 2006 జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఆ తర్వాత
ఎంపీగా ఆ తర్వాత కాంగ్రెస్ టీపీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం సీఎంగా ఇన్ని హోదాలు అనిపించినప్పుడు కూడా ఈ రైతు రుణమాఫీ అనేటువంటి అంశం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆయన రాజకీయ ఎదుగుదల ఒక ఎత్తు అయితే ఇటు రైతు రుణమాఫీ చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే ఏ పాలకుడైనా కానీ ఒక రివల్యూషనరీ డెసిషన్ తీసుకున్నప్పుడే ఆ పాలకుడికి నిజమైనటువంటి గుర్తింపు వస్తుంది. గతంలో చంద్రబాబు కానీ వైఎస్ఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరికీ ఏ విధంగా అయితే కొన్ని అంశాల పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి రివల్యూషన్ డెసిషన్స్ వల్ల ఏ విధంగా అయితే కొన్ని అంశాల విషయంలో మంచి పేరు వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం రైతు సమాజం అంతా కూడా ఆయన వెనకాల ర్యాలీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము గ్రౌండ్లో కూడా రిపోర్ట్ తీసుకున్న తరుణంలో రైతులైతే ఆనందోత్సాహాలతో వెల్లువిరుస్తూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాల నుంచి మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయనేటువంటి దాంట్లో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మేము చూసినాం. గతంలో కేసీఆర్ 5000 ఉన్నప్పుడు 5000 లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయడము, 1000 కోట్లు 500 కోట్లు, తర్వాత 20000 10000 50000 60000 అనుకుంటా ఇలా విడతల వారీగా ఏదో 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఒకటే తరుణంలో అంటే 2 విడతల్లో 1 లక్ష లోపు రుణాలు ఒకసారి, 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మొత్తం రుణాలు రెండోసారి, ఇలా మొత్తానికైతే కొన్ని గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అయితే మొత్తానికైతే రైతులకైతే ఇవ్వడం జరిగింది. దీనిపైన కోటి గుడ్డి మీద ఈకలు వికేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో రైతులు నమ్మవద్దని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పెద్ద పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవడం కామన్, అది టెక్నికల్గా కావచ్చు లేకపోతే ఇంకా వేరే అన్ని రకాలు కావచ్చు. దాన్ని మనం బూచిగా చూపించి ప్రతిపక్షాలు అందరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే 100 ఎకరాలను ఎందుకు ఇవ్వాలి, 1000 ఎకరాలను ఎందుకు ఇవ్వాలి, 50 ఎకరాలను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు స్వతహాగా భూస్వాములు, వాళ్ళకి అసలు అవసరమే లేదు. అలాంటి వాళ్ళకి ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఖజానా నిర్వీర్యం చేయొద్దు. గతంలో కేసీఆర్ అదే చేసిండు, పెట్రోల్ బంకులకు పడావ భూములకు వెంచర్లకు అన్నిటికి కూడా చేయడం జరిగింది. ఏం చేసిండు, మొత్తం రైతు బంధు అంతా వాళ్ళ ఖాతాలు వేసిండు. ఏందని చెప్పేసి మనం ఆరాధిస్తే దాని వెనకాల ఉన్నటువంటి పెద్ద స్కామ్ బయటపడ్డది. దాదాపు 26000 కోట్ల రూపాయలు అనేకరంతమైనవి. దానిపైన కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే పెద్ద స్కామ్ బయటపడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఎవరెవరైతే అర్హులైనటువంటి రైతులు పేద రైతులు ఎవరుంటుందో ఎవరి ఖాతాలో వేస్తే రైతుల జీవితాలు మారుతాయో వాళ్ళ ఖాతాలోకి రైతు రుణమాఫీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే మనం పాలసీల విషయానికి వచ్చినట్లయితే వేరే విషయాలకు వచ్చినట్లయితే విమర్శలు చేద్దాం, కానీ మంచి పనుల విషయానికి వచ్చినప్పుడు మనందరం కూడా మంచి చేసినప్పుడు మంచి చేసినని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మనలాంటి వాళ్ళపైన ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి, ఇక్కడ గతంలో 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఏకకాలంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది. కానీ అప్పుడు 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండడం జరిగింది. ప్లస్ యూపీఏ ప్రభుత్వానికి అండగా ఇక్కడ అనేక మంది ఎంపీలను వైఎస్ రాజశేఖర్ ఇవ్వడం జరిగింది. సో ఆనాడు వైఎస్ఆర్ తీసుకున్నటువంటి రెవల్యూషన్ డెసిషన్లో రైతు రుణమాఫీ కూడా ఒకటి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఉండడం వల్ల ఆనాడు దాదాపు 20000 కోట్లకు పైగా అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆ ఫిగర్ అనేది, అంత రుణమాఫీని ఏకకాలంలో చేయడం జరిగింది. ఎందువల్ల అంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉండడం వల్ల. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో తన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం విరుద్ధమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం జరిగింది. సో ఎలాంటి సహకారం లేకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కొంత వాళ్ళు చేస్తున్న ఖర్చు కావచ్చు లేకపోతే వివిధ పథకాలు కొన్ని పథకాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తానికైతే రైతు రుణమాఫీ చేయడం, దానికి కూడా నాకు తెలిసి అయితే ఇక్కడ అప్పులు తీసుకున్నట్టు దాఖలు అయితే కనబడలేదు. సో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ బ్యాంకర్లు కూడా, సో కొంత మీరు రైతుల విషయంలో కొంత సానుకూల ధోరణితోటి ప్రదర్శించి దయచేసి చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉంటే అధిగమించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మిగతా 2 లక్షల రుణమాఫీని కూడా మీరు అన్నటువంటి మాట మీద 15 లోపు రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వం అని ఖచ్చితంగా కొనియాడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా గ్రౌండ్ లో కనబడతా ఉంది. అయితే గతంలో 3 నెలల క్రితం అనుకుంటా ఎంపీ ఎలక్షన్స్ కు 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ అనుకుంటా అమరవీరుల స్థూపం వేదికగా హరీష్ రావు రైతు రుణమాఫీ చేస్తే
నేను రాజీనామా వేస్తా అని చెప్పేసి సవాలు ఇస్తున్నటువంటి హరీష్ రావు, మరి రాజీనామా ఎప్పుడు చేస్తామని చెప్పేసి కాలోజీ టీవీ వేదికగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏమంటా ఉన్నాడు హరీష్ రావు, రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఇంకోటి ఏదో అమలు చేయాలని చెప్పేసి తప్పించుకొని దొంగలాగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే మాటల వల్ల, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడటం వల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ఆ మాటకి కొంత విలువ ఉంటుంది. కానీ విలువలు దిగజార్చుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు హరీష్ రావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా వేసి మళ్ళా ప్రజాక్షేత్రంలో పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందని అడుగుతాను. నిన్ను నువ్వు అంటావు కదా, నేను ప్రతిసారి కూడా 90,000 మెజార్టీ వస్తుంది, 80,000 మెజార్టీ వస్తుంది, నాకు సిద్దిపేటల తిరుగులేదు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు కదా, మరి ఆ మాట మీద నిలబడి నువ్వు హరీష్ రావు రాజీనామా చేస్తావా లేదా, ఈ యొక్క తాటాకు ముచ్చట్లు లేపుకుంటా, దొంగ ముచ్చట్లు లేపుకుంటా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, నీ తెలంగాణ రక్తం నీ పౌరుషం నీలో ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో రైతు రుణమాఫీన సవాల్ ఏదైతే నువ్వు విశ్వసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాలుకు కట్టుబడి ఉన్నవా లేదా, రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నావా లేదా, లేదంటే మాత్రం రాజకీయాల్లో విలువ లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతావు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హరీష్ రావుకి అయితే తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఆయనకి ఫార్మాట్ రాయడానికి రాలేదు, ఫార్మాట్ చాలా సింపుల్ ఫార్మాట్, రెండే రెండు లైన్లు మేము ఇస్తాం కావాలంటే, నీకు లెటర్ ప్యాడ్ కొనుక్కో, నీకు సాత కాకపోతే గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే మన లోగో మారింది కదా, కొత్త లోగో వేపించి మనమే ప్రింట్ చేసి మొత్తం లెటర్ ప్యాడ్ ప్యాడ్ మొత్తం తీసుకొని ఇద్దాం కావాలంటే. కొంచెం మాట్లాడేటప్పుడు, రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. బట్ ఏదైనా హరీష్ రావు మంచి చేసిండు తెలంగాణ ప్రజలకు, మంచిగా చేసిండు. కానీ ఇంకా నువ్వు వీటి విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఏహే వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదు కదా, వీళ్ళు ఏం బీకలేరు, వీళ్ళు రైతు రుణమాఫీ చేయలేరు, వీళ్ళ పైసలు ఎక్కడి అని అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మిమ్మల్ని మించిన రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు, రాజకీయ దురంధడు. చాలా చిన్న ఏజ్లోనే సీఎం అయ్యాడు, ఆయనకున్నటువంటి రాజకీయ చతురత పరిజ్ఞత మీకు ఎవరికి కూడా లేదు. కానీ ఈ విషయంలో కేసీఆర్ నే మెచ్చుకోవాలన్నా, దొరకబట్టి మరి కేసీఆర్ ప్లాన్ వేసి రేవంత్ ని జైలుకి పంపించింది చూడు. అవును అవును, ఈ రేవంత్ రెడ్డి ఏదైతే నేర్చుకున్నాడు ఇదంతా తన జైలు జీవితంలో నేర్చుకున్నాడు. మేబీ హీ హావ్ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. కాకపోతే నేను ఒక పెద్ద ఆయన దగ్గర నేను చాలా సందర్భాల్లో మీతో కూడా చెప్పిన నేను పర్సనల్ గా, బట్ మేబీ ఆ జైల్లో అతను ఏం నేర్చుకున్నాడో అదే ఇవాళ చూపిస్తున్నాడేమో అనేటువంటిది నాకైతే ప్రస్ఫుటం కనిపిస్తా ఉన్నది. సి రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా యుద్ధం ఫైట్ చేస్తూనే ఎక్స్టర్నల్ గా చేస్తా ఉన్నాడు. స్పెషల్ గా ఆయనతో పాటు ఇంకా 7 ముఖ్యమంత్రులు ఉన్నారు. అవును, 7 ముఖ్యమంత్రులే, మొత్తం ఉన్న మంత్రివర్గం అంతా ముఖ్యమంత్రులే. వాళ్ళతోని అంత టఫ్ కాంపిటీషన్ లో కూడా ఆయన ఇచ్చినట్టుగా, అసలు ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పెద్ద గొడవ జరిగినట్టుగా కూడా తెలుసు, ఏది రైతు రుణమాఫీ నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఆగస్ట్ 15 చేస్తా అని చెప్పేసి ఉత్తమ్ గానీ బట్టి గానీ గొడవ చేసినట్టుగా చూసినాం మనం. సో అత్త జరిగినా గానీ ఇలా ఉత్తము ఇదే బట్టి ఇదే అందరూ హ్యాపీగా రేవంత్ ని మెచ్చుకుంటా ఉన్నారు. సో ఇంత జరిగిందంటే దేర్ వాజ్ సంథింగ్ దట్ వాస్ రన్నింగ్ కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ గా. ఖచ్చితంగా ఈ యొక్క రైతు రుణమాఫీ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా అంటే అన్స్టేబుల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ రైతు రుణమాఫీ తోటి ఖచ్చితంగా మరొక మైలురాయికి చేరుకునే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఈ అసెంబ్లీలో సమావేశంలో గనక జాబ్ క్యాలెండర్ పైన గనక ఒక నిక్కచ్చిగా వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే గనక ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలను అధిగమిస్తే మిగతా 6 గ్యారంటీలు ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు రాసి పెట్టుకోండి, చాలా మంది కూడా ఈ ప్రభుత్వం ఉండదేమో, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ ఉండదేమో అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు కూడా ఎవరికైనా కానీ ఒక ప్రభుత్వం స్థిరంగా నిలబడాలి, పాలన చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఆల్రెడీ అయిపోయింది, అది 3 నెలలు అని మేము అనుకున్నాము, 6 నెలలు 7 నెలలకు దగ్గరకు వస్తా ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం స్థిరపడతా ఉంది. అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ కానీ అన్ని రకాల వ్యవస్థలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గుప్పిట్లోకి వస్తా ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ 4 ఇయర్స్లో ఆయన అనుకున్నటువంటి అంటే ఆయనకు ఒక విజనరీ ఉంటుంది, నేను ఇప్పుడు మంచి పని చేస్తే ఒక 5 వచ్చేటువంటి ఎలక్షన్స్లో నాకు ప్రజలు ఓట్లు ఇస్తారు, కాబట్టి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ నేను సీఎంగా ఉండాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటి ఒక
రాజకీయ దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడిగా మనం రేవంత్ రెడ్డి చెప్పవచ్చు. అందులో నో డౌట్. ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా, ఆయన దగ్గరగా రాజకీయంగా చూసిన వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అయితే కనబడుతుంది.